हाई फ्रेंड्स ఎలా ఉన్నారు నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తునాయుడు ఈ రోజు 31st డిసెంబర్ 2021 ఈ రోజు మనం ఒక మెటల్ స్టాక్స్ లో ఒక అద్భుతమైనటువంటి ఒక స్టాక్ ని షార్ట్ టర్మ్ లోనే బాగా పెరుగుతుందని మన యొక్క అంచనాల్ని ఏ విధంగా ఉండే అవకాశం ఉందో ఈ స్టాక్ లో మనం వివరంగా చెప్తున్నాం ఏదైతే ఈ రోజున మార్కెట్ స్టార్ట్ అయిన వెంటనే మనం ఏదైతే 460 ఆర్ 465 దగ్గర మనం మార్కెట్ లో 462 దగ్గర మనం బైయింగ్ కాల్ ఇచ్చామో అక్కడి నుంచి మార్కెట్ 476 వరకు కూడా ఒక 10 రూపాయలు అంటే ఒక 5% వరకు కూడా మనం ఇచ్చిన తర్వాత కాల్ ఇచ్చిన తర్వాత 4-5% మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని మార్కెట్ లో బాగా స్టాక్ పెరగడం జరిగింది అక్కడి నుంచి మన నిన్నటికి వాటికి చూసుకుంటే 5% పెరిగింది మనం కాల్ ఇచ్చిన దగ్గర నుంచి అది ఒక 6-8% కూడా మనం మార్కెట్ లో బాగా లాభపడింది ఇది దీనికి ఇంకా ఫ్యూచర్ ఉంది ఈ షార్ట్ టర్మ్ లోనే ఈ మెటల్ స్టాక్ దూసుకెళ్లే అవకాశం ఉంది అది ఏ విధంగా ఉంది అది ఎలా వెళ్ళే అవకాశం ఉంది ఇదంతా కూడా మనం డీటెయిల్ గా వివరంగా తెలుసుకుందాం యాక్చువల్ గా ఏదైతే ఈ మెటల్ స్టాక్స్ కి మనం ఏదైతే లైఫ్ ఉందని చెప్తున్నామో ఆ మెటల్ స్టాక్స్ లో ఈ హిండాల్కో స్టాక్స్ లో మనం ఎలాగా ట్రేడ్ చేస్తున్నామో మనం ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉన్నది ఇదంతా కూడా డీటెయిల్ గా మనం చూద్దాం ఏదైతే మనకి ఈ మెటల్ స్టాక్స్ లో మనకి ఆల్రెడీ ఒక ట్రెండ్ స్టార్ట్ అయ్యింది ఆ ట్రెండ్ స్టార్ట్ అయిన దాంట్లో మనకి ఏదైతే మార్కెట్ లో ఈ మెటల్ స్టాక్స్ లో హిండాల్కో మనం దీంట్లో ఒక రీసెర్చ్ చేసిన తర్వాత మనం ముందుకెళ్తుందని చెప్తున్నాం దీనికి మంచి స్కోప్ ఉన్న స్టాక్ ఇది కాబట్టి దీన్ని మనం ఇక్కడ నుంచి 470-460 దగ్గర మనం టేక్ ఆఫ్ అవుతున్నట్టు మనం తీసుకున్న తర్వాత ఏదైతే మనకి మార్కెట్ లో ఇది ఒక అప్ ట్రెండ్ తీసుకుని సుమారుగా ఇక్కడ నుంచి మళ్ళా మనకి 500 చేంజ్ వరకు కూడా 500 నుంచి 600 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ లో నేను ఒక 20% నుంచి 40% వరకు కూడా మనం దీంట్లోంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి మనం ఈ స్టాక్స్ లో మనం ఏదైతే మన మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుంటుంది అనుకున్నామో అక్కడ నుంచి మనకి ఇది 500 నుంచి 600 వరకు కూడా మార్కెట్ ఏదైతే 460 దగ్గర నుంచి ఇది 500 నుంచి 600 వరకు కూడా మార్కెట్ ఇక్కడ నుంచి ఒక 25-30% వరకు కూడా మార్కెట్ లో ఒక ర్యాలీ తీసుకోవడానికి ఒక బిగ్ స్కోప్ కనిపిస్తుంది అదేవిధంగా ఈ రోజున మార్కెట్ లో మనం ఏదైతే మనం అన్ని కూడా స్టాక్స్ అన్ని కూడా మనం 1x1 మన ట్రేడింగ్ సంబంధించిన అన్ని కూడా చేసాము అదేవిధంగా మనకి ఈ రోజున మార్కెట్ లో ఇండెక్స్ చూస్తే మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ జరిగినాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనకి గతంలో లాస్ట్ 2 డేస్ నుంచి కన్నా మనం ఇప్పుడు చూసుకుంటే మంచి మూమెంట్ వచ్చిందని చెప్పుకోవాలి ఒక మూమెంట్ స్టార్ట్ అయింది ఒక వెల్ బిగినింగ్ గా కూడా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు అదేవిధంగా మార్కెట్ లో మనకి ఏదైతే మార్కెట్ లో మనకి అప్ ట్రెండ్ తీసుకునే స్టాక్స్ ఉన్నాయో అందులో ఈ మెటల్స్ ఏదైతే హిండాల్కో మనం మంచి ప్రాఫిట్స్ ని కొద్దిగా ముందుకెళ్లే అవకాశం ఉందని చూసామో ఆ స్టాక్ ని మనం రికమెండ్ చేసుకున్న తర్వాత ఎట్ ద సేమ్ టైం ఇంకా కొన్ని స్టాక్స్ లో కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లో ప్రధానంగా మనం మార్నింగ్ స్టార్ట్ అయిన వెంటనే మన మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ లో నిఫ్టీ లో కూడా మనం అద్భుతమైనటువంటి కాల్స్ తెచ్చుకుని లాభాలు తీయడం జరిగింది ఈ రోజు చూసుకున్నట్టయితే మన ఎడ్యుకేషన్ కాల్స్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీ మనం 35,250 దగ్గర 300 దగ్గర రికమెండ్ చేస్తే 650 దగ్గర మనం టార్గెట్ ఇచ్చి ఒక 300 పాయింట్స్ నుంచి 350 పాయింట్స్ వరకు కూడా మనం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది అదేవిధంగా ఫ్యూచర్స్ లో 6th జనవరి 35,500 330 దగ్గర మనం రికమెండెడ్ ఆర్ ఎడ్యుకేషన్ లెవెల్ ఈస్ దట్ 330 మన ఇక్కడ ఎడ్యుకేషన్ లెవెల్ 330 దగ్గర మనం అబౌవ్ 330 చూసుకున్నట్టయితే 430 వరకు వెళ్ళేటప్పుడు 450 వరకు వెళ్ళేటప్పుడు మనం మార్కెట్ లో ఒక 100 పాయింట్లని మనం బుక్ చేయడం జరిగింది అదేవిధంగా క్యాడిలాక్ హెల్త్ కేర్ ని గత 4-5 రోజులుగా మనం రికమెండ్ చేస్తున్నాము దీంట్లో కూడా మనం ఏదైతే 470 దగ్గర మనం రికమెండ్ చేసామో 481 వరకు కూడా అంటే సుమారుగా మనం ఇచ్చిన తర్వాత ఒక ఇయర్లీ ఒక 10-20% మార్కెట్ లో అప్ ట్రెండ్ తీసుకుని మన ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది అదేవిధంగా ఐషర్ మోటార్స్ కూడా మనం 2,400 దగ్గర నుంచి కూడా మనం చెప్తానే ఉన్నాం హై ఇక్కడికి వచ్చి 2,515 వరకు వెళ్ళింది అదేవిధంగా దివీస్ ల్యాబొరేటరీస్ గత 6 రోజులుగా మనం బై చెప్తానే ఉన్నాము అది ఏదైతే 4,400 దగ్గర నుంచి 4,657 వరకు కూడా ఈరోజు మార్కెట్ లో అప్ ట్రెండ్ తీసుకుంది అదేవిధంగా రెడ్డి ల్యాబొరేటరీస్ కూడా 4,600 దగ్గర నుంచి ఈ రోజున 4,9,300 పాయింట్స్ వరకు కూడా మనం మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకున్నది అదేవిధంగా వాల్టాస్ మనం ఇప్పుడే రికమెండ్ చేయడం జరిగింది ఇది కూడా మార్కెట్ లో ఇక్కడ నుంచి ట్రెండ్ స్టార్ట్ అయిన దాంట్లో బిగినింగ్ లోనే మనం ఎర్లీలోనే మనం దీన్ని క్యాచ్ చేసాము దీనికి ఇంచుమించుగా 1,400 కూడా మంచి టార్గెట్ ఉంది అదేవిధంగా హిండాల్కో ఆల్రెడీ మనం మెటల్స్ లో ఇప్పుడు ఈ స్టాక్ లో మనకి ట్రెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గత నెక్స్ట్ షార్ట్ టర్మ్ లో దీన్ని మనం మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి స్టాక్ అదేవిధంగా దీన్ని మనం ఏదైతే మనకి ఈ జోన్ ఐడెంటిఫికేషన్ లో మనం ఏ విధంగా ఇవాళ మనం ట్రేడ్ చేసాము ఆ సాఫ్ట్వేర్ ద్వారా మనం ఎటువంటి లాభాలు పొందాము అవన్నీ కూడా డీటెయిల్ గా మనం తెలుసుకున్న తర్వాత మనం ఈ స్టాక్స్ గురించి మళ్ళీ వివరించుకుందాం ఏదైతే నిఫ్టీ మనం ఈ రోజున మార్కెట్ లో
అప్ ట్రెండ్ వెళ్తుంది అంటే నిన్ననే మనకి మనకి ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ ముందు ఇండికేషన్ ఇచ్చిందో అక్కడ నుంచి మార్కెట్ స్టార్ట్ అయిన వెంటనే మనం బై కాల్ జనరేట్ చేసుకున్నాం. అక్కడ నుంచి మనకి 30-40 పాయింట్స్ ని మనం వితిన్ షార్ట్ టర్మ్ లోనే ఒక 50 పాయింట్స్ మనం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఏదైతే బై జోన్ ఉన్నదో ఒక అక్కడ మనకి 330 దగ్గర నుంచి మనం 35,330 దగ్గర నుంచి మనం 650 వరకు కూడా మనం ఒక 300 పాయింట్స్ ని ఒకే స్టెచ్ లో మనం బ్యాంక్ నిఫ్టీ లో తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి డే అంతా కూడా నేరోగా జోన్ లోనే అదే జోన్ లో ఉన్నది. అదేవిధంగా మన టాటా మోటార్స్ మనం నిన్నే చెప్పుకున్నాం టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉన్నదని. అదేవిధంగా టాటా మోటార్స్ ని ఈ రోజునే మనం మార్నింగ్ బై రికమెండ్ చేసుకోవడం జరిగింది 470 దగ్గర నుంచి నిన్నటి రోజునే. ఆ 470 దగ్గర నుంచి ఇప్పుడు 480 వరకు కూడా మనకి మనకి మంచి ఒక 5% ని మనం దీంట్లోంచి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ తీసుకోగలడం జరిగింది. అదేవిధంగా మనకి ఏదైతే హిండాల్కో చెప్తున్నామో హిండాల్కోని దీనికి మనకి ఇంకా వెరీ బిగ్ స్కోప్ ఉన్నది. ఇదంతా కూడా మార్కెట్ లో మనకి ఇంకా మనకి మంచి ఇక్కడ నుంచి ఇదే ట్రెండ్ స్టార్ట్ అయిందని చెప్పడానికి చెప్తున్నాము. ఇక్కడ నుంచి మనకి ఇంకా బాగా బిగ్ స్కోప్ కనిపిస్తుంది మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకోవడానికి. అది ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత మనకి మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంకా మనకి బిగ్ స్కోప్ అయితే కనిపిస్తుంది బాగా మార్కెట్ లో పెరగడానికి. అది మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాము. అక్కడ నుంచి మనకి సుమారుగా 553 వరకు కూడా మనకి మార్కెట్ లో ఒక ట్రెండ్ మార్కెట్ లో మనకి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అక్కడ వరకు కూడా మళ్ళీ మనకి ఆ జోన్ ఏదైతే ఉన్నదో ఆ జోన్ మళ్ళీ 550 వరకు కూడా మనకి మార్కెట్ లో ట్రెండ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఉన్నది. అందుకనే ఈ ఇది ఒక మల్టీ ఇక్కడ నుంచి మనకి షార్ట్ టర్మ్ లోనే పెరగడానికి మంచి స్కోప్ ఉంది కాబట్టి దీంట్లో మనం ఏదైతే రికమెండేషన్ చేస్తున్నామో అది 550 వరకు కూడా మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకునేకి మంచి బిగ్ స్కోప్ కనిపిస్తుంది. కాబట్టి ఈ మెటల్స్ లో ఈ హిండాల్కోని బాగా మనం రికమెండ్ చేస్తాం. షార్ట్ టర్మ్ లో మంచి లాభాలు తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా టాటా మోటార్స్ లాంటివి కూడా మనం ఈ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంకింగ్ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి మనం యాక్సిస్ బ్యాంక్ ఏదైతే మనం ఒక గత 2 డేస్ నుంచి 640 దగ్గర నుంచి 620 దగ్గర నుంచి మనం రికమెండ్ చేస్తున్నామో అది కూడా మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు దీన్ని కూడా మనం మల్టీ బ్యాంక్ తీసుకుని మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ జస్ట్ మనకి కొత్త సంవత్సరం జనవరి స్టార్ట్ అయిన తర్వాత కాంట్రాక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఇవాళ కొంచెం పాజిటివ్ గా టేక్ ఆఫ్ అయింది కాబట్టి దాంట్లో మనకి ఒక ట్రెండ్ ని క్లోజ్ చేసే ముందే మనం డీటెయిల్ గా వివరించుకుందాం. అదేవిధంగా మనీ మార్కెట్ మంత్రాల్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్ గా నెక్స్ట్ కమింగ్ లో ఏదైతే మనకి టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉందో చూసుకుని దాని ప్రకారం మనం స్టాక్స్ లో ఎంటర్ అవుతే అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. మీకు కూడా దీనికి సంబంధించిన ఎనాలిసిస్ కానీ ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏది కావాల్సిన సరే మీరు డైరెక్ట్ గా కాల్ చేయండి. మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ గా ఇంకా నేర్చుకోవాలనుకున్నా లేకపోతే ఈ సాఫ్ట్వేర్ గురించి ఇంకా ఏమైనా అప్డేషన్స్ కావాలనుకున్నా మీరు ఒక 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు పెట్టి ట్రేడ్ చేస్తుంటే ఇలాంటి సాఫ్ట్వేర్స్ ని మీరు సపోర్ట్ గా పెట్టుకుంటే మీకు దీంట్లోంచి కూడా మంచి లాభాలు తీయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనకి డిమాండ్ జోన్ ఉందో ఆ డిమాండ్ జోన్ నుంచి ఏ విధంగా టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మనం బై చేయాలన్నది అంతా కూడా ఈ సాఫ్ట్వేర్ తీసుకున్న తర్వాత అంత డీటెయిల్ గా మనం చెప్తాం. ఇది చాలా మంది తీసుకుని రెగ్యులర్ గా కంటిన్యూటీ లాభాలు తీస్తున్నారు. ఇదేంటంటే జోన్ ఐడెంటిఫికేషన్ ఉన్నది ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తుంది మనకి ఏ స్టాక్ లో అయినప్పుడు కూడా. ప్లస్ మనం మార్నింగ్ మార్కెట్ కు ముందే మనం కొంచెం రీసెర్చ్ చేసుకుంటే ఆ రోజున మనకి ఆ 4 స్టాక్స్ లోను ఎలా మనం బై చేయొచ్చు ఎలా ప్రాఫిట్ తీసుకోవచ్చు అన్నది కూడా మనం ఈజీగా చూపిస్తాను దీంట్లో. కాబట్టి మీరు టెక్నికల్ గా కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలంటే ఇలాంటి సాఫ్ట్వేర్ కూడా ఉపయోగించుకుంటే అద్భుతమైన లాభాలు తీయడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.